ఆకలితో పిల్లల జాలతో ఉన్నాము సంతలో ఉన్నాం కానీ అసలు కాయలు సెలట్లేదు లాభం ఏట్లేదు కానీ మాకు రోదా పంట పోకూడదని నష్టమైన లాభమైన మేము కష్టపడి ఉదయం సాయంత్రం వరకు మేము అమ్ముతాం ఈ రోజులు ఈ రాత్రి వల్ల మాత ఉంటుంది రాత్రి 10 11 గంట వరకు ఉంటుంది నేడు మనం అభివృద్ధి బాటలో అంటూనే పరిశ్రమలను అధికంగా స్థాపించి దాని ద్వారా వెలువడే కలుషితమైన వాయువు మనం పీల్చే గాలి విషపూరితమై టెక్నాలజీ అంటూనే టవర్ సెల్ఫోన్లు వాడకం పెంచుకొని దాని ద్వారా రేడియేషన్ ఎక్కువై అధిక పంట దిగుబడితోనే మన అభివృద్ధి అంటూనే అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడి భూ కాలుష్యానికి కారణమై సారవంతమైన భూమిని కోల్పోటమే కాకుండా మన శరీరంలో కొత్త కొత్త జబ్బుల్ని ఆహ్వానిస్తూనే మన ఆయుస్సును మనమే తగ్గించుకుంటున్నాం మరి ఈ ప్రపంచానికే దూరంగా ఉంటూ అభివృద్ధే లేని అనాగరికులైన మా గిరిజనులు అడవికి మాత్రమే పరిమితమై అభివృద్ధి బాటలో నడవక విషపూరితమైన ఎరువులను వాడకుండా సారవంతమైన భూములను కాపాడి అడవిని సంరక్షించి స్వేచ్ఛగా బ్రతకనివ్వడంతో అడవి తల్లి గిరిజనులకు విస్తారమైన అనాస పండ్లను వరమిచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి సిద్ధ అనాస ఫలాలను తను నమ్మే ప్రతి గిరిజనుడికి అధిక మోతాదులో దిగుబడిని అందించి అడవి తల్లి ఏంటో సత్తా చాటు కొంది ఈ రోజు మనం సంతమల్లిలో జరిగే కుసిమి సంతకు వెళ్ళబోతున్నాం అటవీ ఫలాల నిలయమైన సీతంపేట ఏజెన్సీ ఏరియాలో మా గిరిజనులు ప్రతి ఏటా అధిక మోతాదులో ఈ అనాస పండ్లను పండించి ఈ సంతకు తెస్తా ఉంటారు ప్రధాన రహదారి అయిన పాలకొండ నుంచి కొత్తూరు వెళ్లే మార్గం 6 కిలోమీటర్లలో కుసిమి సెంటర్ ఎదురవుతుంది. అక్కడి నుంచి కుడివైపునకు మళ్ళీ 4 కిలోమీటర్లు బయలుదేరగా ఈ సంత మళ్ళీ మనకెదురవుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కుసిమి సంత ప్రతి శనివారంలో వారపు సంతలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి ఏటా ఈ పైనాపిల్ సీజన్ గనుక వస్తే సంత జరిగే ముందు రోజు అంటే శుక్రవారం నాడు గిరిజనులందరూ కూడా పైనాపిల్స్ ని సేకరించి ఈ సంతకు తెస్తారు. హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఇప్పుడు నేనైతే ఓ గిరిజన ప్రాంతంలో జరిగే సంతకు వచ్చాను అన్నమాట. ఈ సంతకి చాలామంది గిరిజనులు అడవుల్లో పండించేటటువంటి ఈ పైనాపిల్ని ఈ సంతకు తీసుకొస్తుంటారు. ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద సంత అయితే ఎక్కడ జరగదండి నాకు తెలిసి. ఇది కూడా ఓన్లీ ఫ్రూట్సే, మిగతావేం తేరన్నమాట. ఈరోజు శుక్రవారం అండి, అంటే పండ్లను ఈరోజు తేవాలంటే నిన్ననే ఏరేసి ఉంచుకోండి. ఈరోజు ఏరేసినవి శనివారం తెస్తారనమాట. సో ఇక్కడ చాలామంది చాలా పెద్ద మొత్తంలో ఈ పండ్లు అయితే దిగిన రేట్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది, ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే నుంచి మొదలయ్యే ఈ అనాస పంట ఆగస్టు చివరి వరకు అయితే ఉంటుంది. ఈ పండ్లను కొనేందుకు ఎంతో మంది వ్యాపారస్తులు ఈ సంతకైతే వస్తారు. ఈ పంటకు మొదటి వారం అలాగే చివరి వారంలో పంట దిగుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఎక్కువై మా గిరిజన రైతులకు ధరలు అనుకూలంగా ఉంటాయి. జూన్ జూలై నెలలో ఈ అనాస పండ్ల ఉత్పత్తి అధికమవడంతో డిమాండ్ తక్కువై మా గిరిజన రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నమస్తే అండి, నేను శ్రీకాకుళం నుంచి సీతంపేట మండలం ట్రైవల్ ఏరియాలో ఇప్పుడు కుసిమి ఏరియాలో ఉన్న రైతులు పండించిన పంట దగ్గర ఉన్నామండి. పైనాపిల్ గురించి మీకు మేము చెప్తాను. ఇక్కడ పైనాపిల్ పంట స్టార్ట్ అయింది సార్. మే 20 తారీఖు నుంచి తయారవుద్ది, స్టార్ట్ అవ్వద్ది, రైతులు కట్టింగ్ చేస్తారు. దాంట్లో 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు పసరకాయ కట్టింగ్ అవ్వద్దు. ఆ పసరకాయ ఒరిసా స్టేట్లోకి వెళ్తుంది. జూన్ 30 తారీఖు నుంచి ఈ నెక్స్ట్ మంత్ ఆగస్టు వరకు కూడా పండు తయారైంది. ఇప్పుడు వాతావరణం మన ఫస్ట్ స్టార్టింగ్ మన మే నెలలో ఉన్నాయి, ఇలాగైతే ఒకటి 15 నుంచి 20 రూపాయల దగ్గర రైతు కొన్నారండి. ఇప్పుడు వాతావరణం బాగాలేదు, క్లైమేట్స్ వర్షాలు బాగా పడిపోతానని చెప్పి పెంచడానికి ఏంటంటే అక్కడ 10, 12, 8 రూపాయలు చిన్న సైజ్ అయితే 4 రూపాయలు అలాగ అవుతున్నాయండి. ఇవన్నీ ఏంటంటే వర్షం అనుకూలంలో కంటే పల్లగా బాగా రోజు కృషి చేస్తుంది కదా, వర్షం గురించి అంటే పంట
బాగా ఈ సంవత్సరం పండింది. ఆ పండిన నుంచి కదంటే ఈ వర్షం పడిపోవడం డౌన్ అయిపోయింది. ఏ మార్కెట్కి తీసుకెళ్ళేస్తారా, వైజాగ్ వెళ్ళే, రాజమండ్రి, కాకినాడనే, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మరమల రెండు స్టేట్లు ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ లోటుకు వెళ్ళేస్తారు. ఇప్పుడు అక్కడ కూడా మార్కెట్ సౌలు లేదని చెప్పి అనేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ పంటకు వచ్చింది కాబట్టి పెంచడానికంటే 10 రూపాయలు ఖరీదు అవుతుంది. రైతు దగ్గర 16-5 అవుతుంది. అలాగే వచ్చే వారం నుంచి కూడా సిద్ధబలం స్టార్ట్ అయిపోతుంది. సిద్ధబలం అంటే ఎక్కడ ఉంటాయో ఉండవు మాకు తెలియదు, కానీ రెండు రాష్ట్రాలు ఉన్న రాజమండ్రిలో కూడా పండుతాయి, కానీ ఇక్కడ లాంటి సిద్ధబలం ఎక్కడో ఉండవు. ఆ ఏరియాలో ఎలా ఉంటుంది కానీ ఇక్కడ సీతాఫలం చాలా స్వీట్గా ఉంటుంది, పలుకు ఉంటుంది. సీతాఫలం బాగుంటుంది. అన్ని పంటలు కూడా ఇక్కడ చీపుర్లు కానీ, పసుపు కానీ, జునుగులు కానీ, అల్లం కానీ, ఈ నారింజీ పళ్ళుల్లో నారింజీ, బొత్తాయి, కమల, ఇవన్నీ ఏడే పళ్ళు అని ఇవన్నీ ఉంటుంటాయండి. డబ్బకాయలు భువనేశ్వరం కూడా వెళ్తూ ఉంటాయి, పచ్చడికి ప్రియా పచ్చడికి డబ్బకాయలు వెళ్తూ ఉంటాయి. నిమ్మకాయలు కూడా ఇక్కడ నెక్స్ట్ మంత్ నిమ్మకాయలు అవుతాయి. కాయ బస్తా వచ్చి 500-600 రూపాయలు అవుతుంది, కేజీ 2 రూపాయలు ఎంత పడుతుంది నిమ్మకాయలు. దాని నుంచి అన్ని రకాలు బాగా పండుతుంటాయి. ఏదైనా సరే ప్రకృతి ధర్మంగా పండుతలు తప్పించి కానీ ఇక్కడ ఉన్న రైతులు కానీ ఎరువులు వేయడం కానీ ఏమైనా పిచ్చకారులు చేయడం కానీ ఏటీ ఉండదు. ధర్మ పంట ఇది. ఇది ఎవరు తిన్నా సరే హానికరం అనేటట్టు ఉండదు. మంచి పంటలు, స్వచ్ఛమైన పంటలు. అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఈ అనాస పండు పట్టణ ప్రజల సైతం మధుర ఫలంగా వినితికెక్కిన ఈ పండ్లలో మన్యం జిల్లా సీతంపేట మండలంలో పండే ఈ అనాస పండ్లకు ఓ ప్రత్యేక స్థానముంది. చక్కని రుచి సువాసన కలిగిన అనాస పండు వెనక మా గిరిజనుల కష్టముంది. ఆ గిరిజనులు కొండ కోనల్లో ఎండ వానల సైతం లెక్క చేయకుండా అడవుల్లోకి వెళ్లి ఈ పండ్లను సేకరించిన మొదలు సంతకు తీసుకువెళ్లి అమ్మేంత వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందామా. సార్, నా పేరు మొక్కలింగ ముచ్చాలు. ఈ నిన్నటి నుంచి పైనాపిల్ తెచ్చాము. కొండ మీద నుంచి చాలా కష్టపడి మోసుకొని తెచ్చాం, కానీ ఇక్కడ సౌగర్ రావట్లేదు, సరైన రేట్ లేదు. 5 రూపాయలు 4 రూపాయలు ఇలాగ అడుగుతున్నారు. చాలా దారుణంగా ఉంది. మాకైతే రేట్లు లేవు, చాలా కష్టపడుతున్నాము. మీద నుంచి, కొండ మీద నుంచి దించుతున్నా కావడం మోసుకొని తెస్తున్నాం, కానీ మాకు రేట్లు లేవు. దానివల్ల మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా మాకు సహాయ సహకారాలు ఉంటే బాగుంటుంది. చాలా ఇబ్బంది ఉంది. వర్షాలు కూడా పడుతున్నాయి. నిన్నటి నుంచి ఇక వర్షంతోనూ తడుస్తూనే ఉంటున్నాము. మన ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా లాస్గా ఉంది. కష్టపడింది గిరిజనులు, పంటలు చాలా తక్కువగా అడుగుతున్నారు, చేస్తున్నారు, సరైన రేట్లు లేవు. దానివల్ల చాలా నష్టపోయాము. రైతులు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాము. 2 రోజులు అవుతుంది నిన్న మొన్న నుంచి. ఇక్కడ వాతావరణం కూడా సరైన కాదు, వర్షం పడుతుంది. ఆకలితో పిల్లల జాలతో ఉన్నాము. ఆడ మగలు తేడా లేకుండా సంతలో ఉన్నాం, కానీ అసలు కాయలు సెలట్లేదు. ఎంతో కొంత నిచ్చేద్దామంటే అసలు సౌకర్యం రావట్లేదు. కాబట్టి మాకు సహాయ సహకారాలు ఉంటే బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడి గిరిజనులు ప్రతి ఒక్క రైతు కూడా 500 నుంచి 5000 కాయల వరకు పండించుకుంటారు. ఒకేసారి అన్ని గ్రామాల నుంచి టన్నుల కొలది పండ్లు దిగడంతో వ్యాపారస్తులు వాహనాలకు సరిపడ మాత్రమే కొనుక్కుంటారు. ఎన్ని వాహనాలు వచ్చినా బళ్ళు మొత్తం నిండుతూనే ఉన్నాయి. మరోపక్క మా గిరిజనులు కొండల నుంచి కావిడలతో ఈ పండ్లు తెస్తూనే ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళైతే ఎదగండి కొండకు వెళ్తున్నారు అన్నమాట. సో దించేసి ఇంకో దప్ప తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు అడవిలోకి. చూసారంటే ఎదగండి, చాలా దూరం అన్నమాట ఆ కొండ మీదకి ఎక్కాలి. ఈరోజు పండ్లు దిగుతున్నాయంటే నిన్ననే అంటే గురువారం నాడు మా గిరిజనులు అడవుల్లోకి వెళ్లి ఈ పండ్లను సేకరించి అడవుల్లోనే నిల్వ చేసుకుని ఉంచారు. ఆ కొండ నుంచి సంతకు రోడ్డు మార్గం ఏమీ ఉండదు కాబట్టి సుమారు 5 కిలోమీటర్ల వరకు నడకతోనే, గంపలతో, కావుడులతో మోసుకుంటూ తెస్తున్నారు. మీరు కూడా తెచ్చారన్నా పైనాపిల్స్? తెచ్చామండి, తెచ్చాము. అక్కడ పెట్టాము కూడా ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, ఒక 2-3 ట్రిప్లు అవుతాయి. ఈ రోజులు ఈ రాత్రి వల్ల మాత ఉంటుంది. రాత్రి 10-11 గంటల వరకు ఉంటుంది. ఎన్ని రోజులన్నా ఇవి మీకు? సోమవారం నుంచి, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, ఇవాళకి శుక్రవారం, ఈ 6 రోజులకి. మళ్ళా ఇంకా మొదలవుతాయి, మళ్ళా రేపటి నుంచి సేటంపేట ఏరియాకి. ఇదే తరహా పెద్ద మొత్తాల్లో కేవలం పండ్లతోనే నిండిపోయే సంతలు ఒకటొచ్చి కుసుమి సంత, రెండోది సీతంపేట సంత.
మీరు ఎక్కడి నుంచి అన్నా? మేము రాజమండ్రి వస్తాం అన్న. మేము ఇక్కడ నుంచి లోడ్ ఎట్టుకెళ్ళి మేము అక్కడ రాజమండ్రిలో అమ్ముతూ ఉంటాం అన్న. ఇక్కడ కాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుందని. రాజమండ్రి రోడ్కి ఏంటి, కాకినాడ ఏంటి, వైజాగ్ ఏంటి, ఇక్కడికి వైజాగ్ కూడా చాలా దూరం విజయవాడ కూడా వెళ్తే ఈ కాయలు మనవి. ఇక్కడి గిరిజనులు సుమారు 4-5 గంటలకే ఈ పండ్లు సంతకు తీసుకొస్తారు. కొందరు చలిదన్నం తినేసి వస్తే ఇంకొందరు క్యారెస్ కట్టుకుని తెస్తారు. మరికొందరు ఏమీ తినకుండా వస్తారు. ఇక్కడ ఏమైనా టిఫిన్ సెంటర్లు ఉన్నాయా అంటే ఇక్కడ ఏమీ ఉండదు. క్యారెస్ తెచ్చిన వాళ్ళైతే అక్కడే భోంచేస్తారు. తేవని వాళ్ళైతే ఈ పైనాపిల్స్ ని కోసి తింటారు. ఈ ఇక్కడున్న గిరిజనులతో మీకున్న రిలేషన్ ఎటువంటి సార్ అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వాళ్ళు సార్ నేనైతే మా నాన్నగారు చేశారు, మా తాతగారు చేసి నేనైతే 1986 నుంచి గిరిజనులోనే ఉన్నాను, గిరిజనులోనే చేస్తాను. వీళ్ళు పండించిన పంట ప్రతి పంట కూడా నేను బాగా ఇదే పైన అయిపోయి ఇప్పుడు 25 రూపాయలు 10 రూపాయలు అయిన పంట కూడా నేను 3 రూపాయల నుంచి చేశాను. 1986 నుంచి కూడా వ్యాపారం చేశాను. ఈరోజు 1986 నుంచి ట్రైవల్ ఏరియాలో చేస్తాను. మేమైతే మాది లోకల్ దిగువని. నేను వ్యాపారస్తున్నాం ఒక పక్క రైతును. ఏ రేటు కాటే రైతుల దగ్గర కొంటుంటాము. ఆ పంట కూడా బాగుంటుంది. అన్ని రకాలు ఉంటుంటాయి వీళ్ళ దగ్గర. జునుగులు కానీ, కందులు కానీ, పశువు కానీ, అల్లం కానీ, దుంపరాష్ట్రం అంటే అది ఆరోగ్యశ్రీ మంచి పంట. అది దుంపరాష్ట్రం అంటే కొంతమందికి తెలియదండి. డెలివరీ అయిన వాళ్ళకి బాగుంటుంది అది దుంపరాష్ట్రం అంటే. అది భార్యంతరాలు గట్రా చేస్తారు దుంపరాష్ట్రం అంటే. అది పసుపులాగే ఉంటుంది, పచ్చి పసుపులాగా ఉంటుంది. అది అది ఆరోగ్యశ్రీ మందులాగా ఉంటాయి. అంతే, అది అందరికి తెలియదండి. అది కొన్ని కొన్ని మంచి మందులు ఇక్కడ ఉంటాయి. అవన్నీ కొన్ని తిననివి పెండ్లం అనగా, చామ అనగా, కంద అనగా, ఇవన్నీ ఉంటాయి. కంద అంటే 11 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. గుమ్మడికాయలు అంటే మరీ 1-25 కేజీలు పెద్ద గుమ్మడికాయ వస్తుంది. వరుస వెళ్తుంటాయి ఇవి. దానికి తీపి గుమ్మడికాయ అంటారు. ఇక్కడ పొల గుమ్మడికాయలు కూడా పండుతుంటాయి. అన్ని పంటలు ఇక్కడి నుంచి మంచి 29 పంటలు పండిస్తారు సార్ ఒకే భూమి కింద. అంటే భూమి పైన పళ్ళు కాయలు, భూమి కింద దుంపలు, ఐస్ క్రీమ్స్ పండిస్తారు. కొన్ని తెలియని వస్తువులు కూడా ఉంటాయి, మెడిసిన్స్ అవి ఇవి. ఆ వస్తువులు ఆలకే తెలుసు. అవి నాగవంశం వీరని చెప్పి నరమాడి చెక్క కూడా ఇవన్నీ ఉంటాయండి. ఆ పంటలలో ఏదైనా సరే ఎరువులు ఉండవు. వర్షంతో ప్రకృతి ధర్మే. నెలకు 6 మాసాలు పడినాయి, ఎలాగైనా వర్షం పడినా సరే ఇప్పుడు 10 రోజులు బట్టి వర్షం గ్యాఫ్లాక పడుతుంది కాబట్టి కొద్దిగా మార్కెట్ డౌన్ అయిపోయింది. రైతులు కొద్ది ఇబ్బందులుగా ఉన్నారు. ఎక్కువ పంట అయిపోయిన తర్వాత ఎలాగుంటుందంటే బుధవారం నుంచి స్టార్ట్ అవుతాయి. బుధవారం కట్టింగ్ పెడతారు. బుధవారం లక్ష్మీవారం కొండలపైన లోడ్లు చేసుకుంటారు. మెగువ నుంచి, విజయవాడ నుంచి లోకల్ రైతులు వచ్చి వ్యానులతో కట్టింగ్స్ అంతే. రైతులు మాట్లాడుకుంటారు, వ్యానులతో మాట్లాడుకొని పలానా తోటలో కట్టింగ్ అయిపోయిన తర్వాత బుధవారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బుధవారం నుంచి శనివారం వరకు కట్టింగ్ అవి వెళ్తూనే ఉంటుంటాయి. అలాగే ఆదివారం చిత్తంపేట సంత, అది శనివారం, ఆదివారం, సోమవారం చిత్తంపేట ఏరులో. ఫ్రెండ్స్, ఇక్కడ గుంపు గుంపులుగా పిరమిడ్ల ఆకారంలో నీట్గా పేర్చి ఉంచారు కదా, ఒక్కో గుంపుకి ఒక వ్యక్తికి సంబంధించిందన్నమాట ఇది. కేవలం అనాస పండ్లతోనే నిండిపోయే ఈ సంత చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఇంత పెద్ద మొత్తంలో అడవి ఫలాలు మాత్రమే దిగే సంతను మీరు ఎప్పుడైనా చూసారా? అయితే తప్పకుండా మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నిజంగా ఈ సంతకు గనక వస్తే మతిపోవాల్సిందేనండి. ఎక్కడా లేని విధంగా ఇన్ని కాయలైతే వచ్చాయి. ఈ అనాస పండు ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. అన్ని పళ్ళు ముఖ్యమైనవే, అయితే ఈ అనాస పండు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. పోషకాల గనిగా భావించే ఈ అనాస పండులో అనేక పోషక విలువలు ఉన్నాయి. కాస్త పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో పొటాసియం, సోడియం నిలువలు పుష్కలం. ఇవి మనల్ని ఒత్తిడి ఆందోళన నుంచి కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ సంతలో పైనాపిల్స్ తో పాటు అడవుల్లో లభించే కొండ అరటి, చెట్టు పనస వంటి పండ్లను కూడా తెచ్చారు. అయితే ఈ అరటి, చెట్టు పనసల కంటే పైనాపిలే ఎక్కువ మోతాదులో దిగాయి. ఇక్కడ వర్షాలు విపరీతంగా ఉంటున్నా మా గిరిజనులు కొండ మీద నుంచి ఈ పండ్లను దించుతూనే ఉన్నారు. ఇక్కడి పైనాపిల్లు సైజును బట్టి వచ్చి కొంటున్నారండి. పెద్దదైతే 8-6 రూపాయలు, చిన్న సైజులు అయితే 4-3 రూపాయలు అడుగుతున్నారు. తోట మొత్తాన్ని ఒక్కడే కొయ్యలేడు కాబట్టి 4-5 కూలీ వాళ్ళని పెట్టుకుని అక్కడి నుంచి మరలా 4-5 కిలోమీటర్ల వరకు కాలినడకలతోనే, కావిడ్లతో మోసుకుంటూ తెస్తే ఒక్కో పైనాపిల్ పలికే ధర 4-6 రూపాయలు. కూలీ వాళ్ళకిచ్చి బరువులు మోసి వెట్టి చాకరి చేస్తే కనీసం రోజు కూలి కూడా అందని పరిస్థితి. కానీ తప్పదుగా కడుపు నిండాలి, కుటుంబం నడవాలి అంటే మా గిరిజనులకు ఇదొక్కటే గతి.
అడవులను నమ్మకొని ప్రకృతి సిద్ధ ఫలాలను అమ్మి పూట గడిపే మా బ్రతుకులు ఎప్పటికీ మారనిది. అన్నా అయిపోయిందా అమ్మేశారా? ఇంకా ఉందా? ఫ్రెండ్స్ ఇక్కడ సీతంపేట ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో కూడా కొనడం జరిగింది. గిరిజన రైతులను ఆదుకొని అనుకూలమైన ధరలోనే కొనడం జరిగింది. కాకపోతే అందరికీ ఇలా న్యాయం జరగలేదు. ఇన్ని పండ్లు ఒకేసారి కొని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని కూడా. ఇలాంటి ఆర్గానిక్ ఫ్రూట్స్ పండించే మా గిరిజనులకు సహాయ సహకారాలు అందించి ప్రభుత్వమే ఓ గిట్టుబాటు ధర అందిస్తే మా గిరిజనులకు న్యాయం జరిగినట్టే. ఫ్రెండ్స్ ఇక్కడ సంత అయితే సాయంత్రం వరకు ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరగా పాలకొండ నుంచి కొత్తూరు వెళ్లే మార్గానికి మధ్యలో రోడ్డు పక్కనే మా గిరిజనులు పైనాపిల్స్ ని అమ్మతో కనిపించారు. ఈ రోడ్ అయితే మెయిన్ రోడ్ అనమాట. పాలకొండ నుంచి అటువైపుకి వెళ్తే కొత్తూరు రోడ్ అనమాట. ఈ పాలకొండ కొత్తూరు రోడ్ మధ్యలో ఇసుకగడ్డ సెంటర్లో అయితే మా గిరిజనులు ఇటువంటి చిన్న చిన్న పాకలు వేసుకొని అడవుల్లో లభించేటటువంటి ఈ పైనాపిల్స్ పండ్లని అమ్ముతున్నారన్నమాట. సో ఈ విధంగా చేయడం వలన వాళ్ళకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేదంటే నష్టపోతున్నారా, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు కుసిమి సంతలో చాలామంది పైనాపిల్స్ కొండ మీద నుంచి తెచ్చారనమాట చాలా పెద్ద మొత్తంలో. మరి మీరేం తీసుకెళ్లేదు ఈ సెంటర్లోనే ఎందుకు అమ్ముతున్నారు? అంటే సంతకు తీసుకెళ్ళిన లగేజ్ తగ్గుతుందని మేము ఇక్కడ ఆ కొండపై నుంచే 50-60 కాయలు తెచ్చి మేము ఈ సెంటర్లో నమ్ముతున్నాం. కొద్దిగా అందుబాటులో ఉన్నాము. ఈ రోడ్డు నుంచి మా గ్రామానికి 2 కిలోమీటర్ దూరం. ఎప్పుడు అప్పుడదే తెంపేసి మేము ఇక్కడ అమ్ముకుంటాము. కనీసం కాయ మీద మాకు 2 రూపాయలు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ లేదు, 10 రూపాయలు, 8, 9, 5, 6 రూపాయలు అలాగే ఉంటాయి. సైజుని బట్టి అమ్ముతున్నాం. ఒకవేళ సేలకి పోనీ 1-2 రోజులు అక్కడ ఉండవలసిందే అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడైతే దగ్గరలో అవి ఉన్న కాయ మన ఇంటికి పట్టుకెళ్తాము. మా తెల్లవారు మళ్ళీ ఉన్న కాయలు అమ్ముకుంటాము. వర్షం పడుతుంది కదా, గొడుగేం తెచ్చుకోలేదా? తేలేదండి, తేలేదు. దానికి ఇదో 2-3 కాయలకి అలాగే 20-30 కాయలు తీస్తాను. దానికోసం మిమ్మల్ని సంత కొత్తుకెళ్ళినామంతా అక్కడ చెల్లకపోతే ఒక బిజ్జారు అనుకుని సంతరికి అమ్ముతున్నాము. దానికి ఏదో కష్టపడితే తేవలే అంత 20-30 కిలో మిత్రికాయ కొండెళ్ళి మళ్ళీ దించేసి బరువుతుంది ఇక్కడ అమ్ముతున్నాను. రైతులే రోడ్డు మీదకి వచ్చి తమ పండ్లను అమ్ముకుంటున్నారంటే దానికి అర్థం గిట్టుబాటు ధర లేదనే. వర్షాలు పడినా పిడుగులు పడుతుందనే భయం లేకుండా చిన్న చిన్న గొడుగులు పట్టుకొని ఏ ఆదరణ లేని పాకల్లోనే ఉంటూ దేవుడిచ్చిన పంటను వృధా చేయకుండా ఒకనికి కడుపు నింపి వాళ్లను తృప్తిపరిచి అందులోంచి 2 రూపాయలు లాభం వస్తే చాలని ఆశిస్తున్నారు. ఇటు అటు తీసుకెళ్తే మరి కొన్నోళ్ళకి సావకారులు ఇంత రేటు ఉన్నది, అంత రేటు ఉన్నది, ఇలాగైతే ఇవ్వండి, అలాగైతే ఇవ్వండి అంటున్నారు. పోనీ రేటు చూసుకుని అయినా కొనడం లేదు. కొంటామని చెప్తారు, అది కొట్టేసి ఉంచేస్తాం ఇంత దగ్గర, వాళ్ళు వచ్చుకొని కొనరు. అలా కాకుండా మేము ఆలోచించుకొని సంటలో తీసుకెళ్ళినా ఎవరు కొనకపోతే అనేసి మేము కొండ మీద తెచ్చుకొని రోడ్ దగ్గర లేకపోతే తావ దగ్గర ఎవరు వస్తే మ్యాస్ట్లు కానీ తర్వాత బైక్లు వెళ్ళినోడు కానీ బస్సులు వెళ్ళినోడు కానీ ఒక్కొక్కటేసారి ఉండేసి కొంతమనేసి అంతా అలా కొనుతున్నాము, అమ్ముతున్నాము సార్. అయితే ఒక పండుకి మనం కిట్టుబాటు ఉన్నా లేనే మరి నష్టమైన లాభమైన మేము అమ్ముతున్నామండి. పెద్ద కాయలు 10 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 2 రూపాయలు కూడా అమ్ముతున్నాము సార్. ఎందుకంటే 100 కాయలు 150 కాయలు కొట్టేసామనుకో ఒకరోజు అమ్మపోతే కుళ్ళిపోతాయి సార్. అందుకనేసి ఈ ధరలకి ఉన్నదంటున్నారు మాకు తెలియదు. ఇలాగే మాకు కొండ మీద తెచ్చుకొని కావడేసుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ఉంటాము. ఉదయం 6 లేగేసుకొని మళ్ళా రోడ్డుకు వచ్చేసి అమ్ముతున్నాము. ఇంతకడ పక్కాలు కూడా కొంతమంది అయితే తినుకుంత కష్టపడుతున్నాము. కానీ మాకు కష్టపడి కూడా మాకు సాలడం లేదు. ఎందుకంటే మరి కొంతమంది అయితే ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళేసి కొట్టేసి నరికేసి మోసుకొని తెస్తున్నాము. ఆ మోసినోడికి రిప్పు మోస్తే 50 రూపాయలు ఇవ్వాలి, ఒక రోజు అంట మోస్తే 500 ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి. ఈ కస్టమర్లు మాకు సాల్డ్ సార్. అంటే ఈ రాకపోకలు ఉంటాయి పాలకొండ నుండి. మీరు కొత్తూరు వెళ్ళిన వాళ్ళు, కొత్తూరు నుండి పాలకొండ వెళ్ళిన వాళ్ళు 10 రూపాయలు, 8 రూపాయలు ఇలాగ సైజుని బట్టి అమ్ముతాము. ఇందులో లాభం ఏట్లేదు కానీ మాకు వృధా పంట పోకూడదని నష్టమైన లాభమైన మేము కష్టపడి ఉదయం నుండి సాయంత్రం వరకు మేము అమ్ముతాము.
మరి దేవుడిచ్చిన పంట మరి అనవసరం పోద్దని మేము అందరూ లాభం ఏట్లేదు అది పెట్టాము మరి కష్టపడ్డాము ఈ పంట వచ్చింది పంట పోకూడదని నష్టమైన లాభమైన మేము ఇక్కడ ఎండ అయిన వాన అయిన ఒక మరి బాధపడి మేము అమ్ముకుంటాము ఇటువంటి కాయలు మరి 2 రూపాయలు 3 రూపాయలు ఉంటాయి ఇవి ఈ సైజు కాయలు మా అయితే 8 రూపాయలు 6 రూపాయలు ఇలాగుంటాయి ఎవరో కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తే కట్ చేసుకొని ఇమ్మంటారు అందుకే ఈ కత్తి కూడా మాకు దగ్గరలో ఉంటుంది అలా వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ మరి పెద్ద పెద్ద వాళ్ళు కానీ వస్తుంటారు కాబట్టి మెయిన్ రోడ్డు కాబట్టి కత్తి కూడా మేము రెడీగా ఉంటుంది అది కట్ చేసి ఇమ్మంటారు కట్ చేసుకుని మన సీతంపేట ఏజెన్సీలో పైనాపిల్ జ్యూస్ కంపెనీ కడితే బాగుంటుంది మరి కానీ మరి ఎవరు పట్టించుకోవడం లేదు మరి ఎందుకంటే సీతంపేట మండలం మరి పైనాపిల్ విపరీతం పంట కాబట్టి ప్రభుత్వం పైనాపిల్ జ్యూస్ మన ఫ్యాక్టరీ కడితే బాగుందని మేము ఎన్నో ఎన్నో సంవత్సరాల నుండి కూడా కొంతమంది అడుగుతున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అది మరి వర్షం పడుతుంది తిన్నారా పైనాపిల్స్ ముక్క అయితే ఇచ్చారనమాట ఇదిగోండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉందన్నమాట వర్షం అయితే విపరీతంగా పడుతుంది ఫ్రెండ్స్ కుసుమి వెళ్ళొచ్చాక నాకు మధ్యాహ్నం భోజనం లేదన్నమాట ఆ విషయం చెప్తే వీళ్ళంతా మావలే కాబట్టి ఇది ఒక ఫ్రూట్ ముక్క ఇచ్చారనమాట ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు రైతులు తమ పంటల్ని స్వయంగా రోడ్డుపైకి వచ్చి అమ్మితే మీకు ఒకవేళ ఆ పండ్లను కావాలనుకుంటే వాళ్లతో బేరమాడకుండా తీసేసుకోవడమే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు రోడ్డు ఎక్కి అమ్మడం అనేది వాళ్ళ లాభం కోసమూ కాదు వాళ్ళు పడిన కష్టానికి ఫలితం మాత్రమే కోరుకుంటారు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ అనేది దయచేసి కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో గనక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్తే